హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియోని క్లిక్ చేసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కార్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి ఎస్క్రాస్ ఆల్ఫా వేరియంటు 2020 మోడల్ కంప్లీట్గా టాప్ ఎండ్ వేరియంట్ ఇది వెహికల్ డీటెయిల్స్ అనేటివి చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఇంకేమైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటాయి లైక్ ఇన్నోవా క్రిస్టా షిఫ్ట్ డిజైర్ ఎర్టిగా వోక్స్వాగన్ పోలో స్కోడా ర్యాపిడ్ అండ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇలాంటి చాలా వెహికల్స్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది స్ట్రీమ్ అవుతున్నాయి వీలైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఇవ్వడం జరిగింది అట్లనే ప్రతి ఒక్క వెహికల్ నెంబర్ ప్లేట్ అనేది మనం విజిబుల్గా ఉంచడం జరుగుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్ ప్లేట్ని సంబంధిత కార్ యొక్క షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి నేను చెప్పినట్టు జెన్యున్గా ఉందనిపిస్తే అప్పుడు టైటిల్లో ఇచ్చినటువంటి నెంబర్కి అయితే కాల్ చేసి వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళి లొకేషన్లో ప్రతి ఒక్క కార్ యొక్క ప్రతి ఒక్క స్పేర్ అనేది మీరు ఇన్స్పెక్షన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి ఇన్ కేస్ నంబర్ ప్లే మన ఓనర్ నంబర్ లేదు అంటే వెహికల్ అనేది సేల్ అయిపోయినట్టుగా కన్సిడర్ చేయండి నంబర్ మన ఓనర్ నంబర్ అనేది విజిబుల్గా ఉంటే కనుక మీకు కార్ ఇంకా ఉన్నట్టు సో ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అట్లనే ఇంకెవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు కనుక కార్ల అన్వేషణలో ఉంటే కనుక మన ఛానల్ త్రూ అయితే రెగ్యులర్గా సెకండ్ హ్యాండ్ కార్లు అనేవి అప్లోడ్ అవుతుంటాయి సో ఈ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే మారుతి ఎస్క్రాస్ ఆల్ఫా వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ 2020 మోడల్ ఇప్పటి వరకు కేవలం 32,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్ సో మీరు తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అవుతారు ఇది కంప్లీట్గా టాప్ ఎండ్ వేరియంట్ వెహికల్ అయితే మంచి స్పోర్టివ్ లుక్తో అయితే ఉంటుంది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి కీలెస్ ఎంట్రీ ఉంటుంది అండ్ వెహికల్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకి కనిపించట్లేదు సో ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ పుష్ బటన్ స్టార్ట్ ఇంజన్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది అండ్ సీట్ కవర్లు కూడా మనం వీడియోలో చూసుకోవచ్చు 100కి 95% వరకు సీట్ కవర్లు ఉన్నాయి సో వెహికల్ అయితే తక్కువ తిరిగింది వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ వెహికల్ యొక్క కాస్ట్ విషయానికి వస్తే 899,000 చెప్తారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు నెగోషియేట్ చేస్తారు ఫైనాన్స్ కూడా